కాబట్టి వీళ్ళన్నీ కూడా కావాలని మాటలు మాట్లాడడం మాది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్తోని ఈనాడు నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో పదమూడవసారి బడ్జెట్ పెట్టడం కంటిన్యూస్గా ఏడు సార్లు నిర్మలా సీతారామన్ గారు కంటిన్యూస్గా ఈనాడు పార్లమెంట్లో బడ్జెట్ ప్రజెంట్ చేసినటువంటి ఏకైక నాయకురాలు ఇది మనం గర్వించదగ్గ ఒక మహిళ అన్నిటికీ సమ సరి సమానంగా చేసినటువంటి బడ్జెట్ని చాతగాక వీళ్ళు మాట్లాడుతున్నారు కావాలని మా మీద బురద చల్లుతున్నారు అటు కేసీఆర్ ఇటు రేవంత్ చర్చకు రమ్మని మేము సిద్ధంగా ఉన్నాము ఈ తెలంగాణ రాష్ట్రానికి జాతీయ రహదారులు ఎంత వచ్చింది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకి ఎంత వచ్చింది రైతులకు ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలు కానీ రైతులకు ఇస్తున్నటువంటి ఎరువుల సబ్సిడీ కానీ రామగుండం ఎరువుల కర్మాగారానికి ఆరు వేల ఎనిమిది వందల కోట్లు కానీ ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్టేషన్కు పదహారు పదహారు వేల కిలోవాట్స్ యొక్క పవర్ గురించి జనరేట్ చేసినటువంటి విషయం కానీ ఆయుష్మాన్ భారత్ కానీ లేకుంటే ఐదు కిలోల బియ్యం విషయంలో కానీ పది లక్షల కోట్ల రూపాయలు పది సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వచ్చిందా లేదా రైల్వే స్టేషన్ ఆధునీకరణ గురించి అని చెప్పని ఇరవై మూడు రైల్వే స్టేషన్స్కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఏడు వందల ఇరవై కోట్లు నాంపల్లి రైల్వే స్టేషన్కు మూడు వందల కోట్లు కాచిగూడ రైల్వే స్టేషన్కు ఐదు వందల ఎనభై ఐదు కోట్లు మిగతా రైల్వే స్టేషన్లు ఏవైతున్నాయో వాటికి ఎనిమిది వందల ఇరవై కోట్లు వందే భారత్ రైలు నాలుగు రైలు ముప్పై మూడు రైళ్ళు దేశం మొత్తంలో వస్తే తెలంగాణ రాష్ట్రానికి నాలుగు రైళ్ళు వచ్చినాయి ఇది వాస్తవమా కాదా ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు